నాలుగో వారం ఎలిమినేషన్లో రోహిణి ఎలిమినేట్ అయిపోయింది. నిజానికి అసలు నామినేషన్స్లోనే లేని రోహిణి, శివజ్యోతి నామినేషన్స్ ప్రక్రియ పూర్తయిన తర్వాత తనతో ఆ మాటలు డిస్కస్ చేయడంతో రోహిణి అనవసరంగా నామినేట్ అయిందని చెప్పచ్చు. ఇక ఆ తర్వాత అంటే ఎప్పుడైతే రోహిణి ఎలిమినేట్ అయిందో ఆ క్షణంలో శివజ్యోతి చాలా అదుపు తప్పిందని మనం గమనించవచ్చు. కుప్ప కూలినట్టుగా ఏడుస్తూనే ఉంది. ఏడవటమే కాదు, ఇక తనని తాను కంట్రోల్ చేసుకోలేని పరిస్థితి ఏర్పడింది. అక్కడ ఉన్న చాలామంది, కొంతమంది రోహిణిని మరికొంతమంది శివజ్యోతిని ఎంతో ఓదార్చున్నప్పటికీ కూడా శివజ్యోతికి కట్టెలు తెగిన బాధ మనం స్పష్టంగా చూడొచ్చు. ఇక అదే క్రమంలో శ్రీముఖి, అలీ, మహేష్ వీళ్ళందరూ కూడా శివజ్యోతిని పక్కకు తీసుకువెళ్లారు. నిజానికి ఆ పక్కకు తీసుకువెళ్లే ముందు తను రోహిణిని గట్టిగా వాటేసుకుని తప్పు నా వల్లనే జరిగిందని, నువ్వు ఇలా అవ్వకూడదని చాలా బాధపడింది. అయితే నిజానికి రోహిణి నామినేషన్స్లోకి వెళ్ళటం, ఆ తర్వాత ఎలిమినేట్ అవ్వటానికి కొంతవరకు కారణం శివజ్యోతి అని చెప్పచ్చు. ఎందుకంటే ఆమె ఆ రోజు కనుక నామినేషన్స్ ప్రక్రియ గురించి మాట్లాడకుండా ఉండుంటే రోహిణి నామినేషన్స్లోకి వెళ్ళి ఉండేది కాదు. సరే, ఆ విషయం వదిలేస్తే ఆ బాధని జీర్ణించుకోలేని శివజ్యోతి తనకు తానే చెంప మీద చెళ్ళమని కొట్టుకుంది. తప్పంతా నాదేనని, నేను ఈ తప్పు చేసి ఉండకూడదని అంది. నిజానికి బిగ్ బాస్ చరిత్రలో ఇలాగా తన చెంప మీద తానే కొట్టుకుని చెంప పగలగొట్టుకునేంత తప్పు చేశాను అని ఫీల్ అయిన ఏకైక వ్యక్తి శివజ్యోతి అని చెప్పచ్చు. ఎందుకంటే పాపం రోహిణి కొద్దిగా ఎలిమినేట్ అవ్వటానికి ప్రధాన కారణం శివజ్యోతి అని చెప్పచ్చు. కానీ ఒక విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, బిగ్ బాస్ అనే హౌస్లో ఇవాళ కాకపోతే రేపైనా ఎలిమినేట్ అవుతారు. అది తథ్యమని చెప్పచ్చు. కాకపోతే ఈ విషయం గురించి ఒక వారం ముందుకు వెళ్ళిపోయిందని కూడా మనం అనుకోవచ్చు. ఎనీవే, రోహిణికి బ్యాడ్ లక్ తప్ప మరేమీ లేదు అని కూడా మనం చెప్పుకోవచ్చు.